కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారు
పార్టీ ముందుకు పోతున్నది. ముందుకు పోతూ నాడు గల్లీలో, అదేవిధంగా నేడు ఢిల్లీలో విజయ కేతనం వేయడానికి కేటీఆర్ గారు నాయకత్వాన సిద్ధంగా ఉన్నదని కూడా ఈరోజు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పార్టీని భుజాన వేసుకొని ఆ రోజు నలుగురు ఉన్నటువంటి పార్టీని ఈరోజు తన భుజాన వేసుకొని ముందుకు తీసుకువెళ్ళున్నందుకు రామన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రజల యొక్క బంగారు భవిష్యత్తు గురించి కేసీఆర్ గారు ఒకవైపు, కేటీఆర్ గారు ఒకవైపు, రెండు గల్లుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం తప్ప మెజార్టీ ప్రభుత్వం రాదని కూడా క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి రేపు ఢిల్లీలో చక్రం తిరిపేది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అనే గంటా పదంగా మేము చాలా స్పష్టంగా ప్రజలందరు నిర్ణయం ఇవ్వబోతున్నారు. 5 లక్షల మెజార్టీ తోటి ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం మెజార్టీ ఇవ్వబోతుందని కూడా చివరిగా ఒకటే నిమిషమన్నా బీజేపీకి ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం, మీరే దీనికి పెద్దన్నగా తీర్చిదిద్దాలని కూడా కోరుకుంటూ, ఇప్పుడు పెద్దలు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ